గులాబీ గూండారాజు. తెలంగాణలో క్షీణించిన శాంతి భద్రతలు, కారు కర్తలకు లాఠీ, పోలీసులకు టోపీ, రెచ్చిపోతున్న గులాబీ నేతలు, మాఫియా నడుపుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కాకిలపై కన్నెర చేస్తున్న ప్రజలు, ఖమ్మంలో కన్ను మూసిన సామాన్యుడు, మంత్రి వేధింపులే కారణమన్న సాయి గణేష్, బాధితుడి వీడియోని బయటకు రాకుండా అడ్డుకున్న ఆసుపత్రి వర్గాలు, హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి, కామారెడ్డిలో అగ్నికి ఆహుతైన తల్లి కొడుకులు, తమ ఆత్మహత్యలకు అధికార పార్టీ నేత జితేంద్ర గౌడ్ కారణమని సుసైడ్ నోటు, అంతిమ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత. ఇది తెలంగాణ రాష్ట్రంలో. మనం తెలంగాణ రాష్ట్రంలో రాసుకోదలుచుకుంటే ఇక సిగ్గుండాలి కదా. నమస్తే తెలంగాణ పత్రిక ఒకసారి పెట్టు సుదర్శన్ అన్న, ఆ పత్రికలో ఈ వార్త ఉంటుందా? ఒకసారి పెట్టు, ఈ వార్త ఉందా ఒకసారి చూడు. ఈ సూసైడ్లు చేసుకున్న వార్త ప్రధాన వార్తగా ఉందా? లేదు కదా, స్పష్టంగా అనిపిస్తుంది అక్కడ. ఇగో ఈ రకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక పక్కన ఫోటోలు చూడొచ్చు. ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ ఫైల్ ఫోటో ఇగో ఇది. ఇక ఇక చూడు, ఇలా సూసైడ్ నోట్ పద్మ బిలో 7 పీపుల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెత్, ఈ క్రింద 7 వ్యక్తులు మా మరణానికి కారణమని చెప్పి వాళ్ళ ఫోటోలు వేసారు చూడు. ఏం చేయాలి వీళ్ళని? ఈ 7 రామాయపేటకు చెందిన తల్లి కొడుకుల సూసైడ్ నోట్లో ఈ 7 పేర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆ సిఐ ఎవడైతే ఉన్నాడో వాని బట్టలు ఇప్పి నడి రోడ్ మీద పిర్రల మీద కోర్టుకు తీసుకుపోవాలి వాడిని, ఈ లంగ పనులు చేయకుండా. వీళ్ళని అరెస్టు చేయాలి తక్షణమే, వీళ్ళని జైల్లో పెట్టాలే. ఇంకొకటి చేయడానికి కూడా భయపడేటువంటి చట్టాలు ఉండాలి, అది మంత్రి అయినా ఎవడైనా సరే. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను వెంటనే తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, అతని మీద కేసులు పెట్టాలి, అతన్ని అరెస్టు చేయాలి, అతని ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. పువ్వాడ అజయ్ కుమార్ సుదర్శన ఒక పోల్ పెట్టు, మంత్రి పువ్వాడ అజయ్ పైన కేసులు పెట్టాలి, అతని ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసుకోవాలి, అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, చెయ్యాలా వద్దా, ఇవన్నీ చేయాలా వద్దా అనేది ఒక పోల్ కూడా పెట్టండి సుదర్శన. ఇక మంత్రి వేధింపులే కారణం అని చెప్పి క్లియర్ గా చెప్పారు సూసైడ్ నోటు. ఇప్పుడు తీన్మార్ మల్లన మీద పెట్టిన కేసుల్లో ఏ మంత్రి నా మీద కంప్లైంట్ చేయలే, కానీ మా మంత్రి గారిని అన్నారు అని చెప్పి ఓడిపోయి పెట్టిండు. అది యాక్చువల్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధం. ఒక బాధితుడు వచ్చి కేసు పెడితే బాధితుడే పెట్టాల, ఈ తోకగాలు మటగాలు పెట్టడానికి లేదు. ఇవి నిలబడే కోర్టులలో కేసులు, అవి అందరికి తెలిసినాయి. కాకపోతే తాత్కాలికంగా కేసులు పెట్టి ఏదో ఇబ్బంది పెట్టింది ఏమైతుంది బాయ్? ఏం కాదు, కేసుల వల్ల ఇంకా 150 కేసులైనా ఏం కాదు. ఇక ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇక్కడ బాధితులే చెప్పారు కదా మా సావుకు కారణం ఎవరనేది. తక్షణమే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి కదా, తక్షణమే ఎఫ్ఐఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరు మీద ఎఫ్ఐఆర్ జరగాలి కదా. ఆ పోలీసులు ఎవరైతే వేధిస్తా ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి కదా. ఎఫ్ఐఆర్ కట్టిరా లేదా ఖమ్మం పోలీసులు? మీరు ఈ పని చేయకపోతే, మీరు ఈ పని చేయకపోతే ప్రతిరోజు మీ వెంటబడతాం, ప్రతిరోజు ప్రజల్లో మీ నిర్లక్ష్యాన్ని, మీ మీ పక్షపాతాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. రైట్, అది కోర్టులో ఉంది కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడలేము. సరే, దానికి మనం కోర్టులో చూద్దాం. కానీ పోలీసుల వైఖరి నేను నిజంగా ఒక రాస్తే ఒక పెద్ద బుక్ అయ్యేటట్టుంది. మరి ఎందుకు ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తా ఉన్నారు పోలీసులు? రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పువ్వాడ అజయ్ కుమార్ ఏది సూరిబావ కళ్ళల్లో ఆనందం కోసం ముందు చీన్ కనుక కాల్చినట్టు, పువ్వాడ అజయ్ కుమార్ కళ్ళల్లో ఆనందం కోసం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం కోసం కేసులు పెడతాం. ఇదావా పోలీసు వాళ్ళు చేయవలసిన పని? 100% రైట్ టు ఇన్ఫర్మేషన్ పెడతాం. ఎంతమంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీద ఇప్పటిదా కేసులైనాయి? మీరు ఇతరుల పైన ఎంతమంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి కంప్లైంట్, టిఆర్ఎస్ అనే పదాన్ని వాడి కంప్లైంట్ ఎక్కడైతే తీసుకున్నారో రైట్ టు ఇన్ఫర్మేషన్ పెడతాం మేము కూడా. షేమ్ షేమ్, డీజీపీ గారు సిగ్గుపోతుంది సిగ్గుపోతుంది. మీరు కాకి బట్టలు వేసుకున్నటువంటి కారు కర్తలు, మీరు సిగ్గుపోతుంది. ఎప్పుడు అసలు పోలీసు వ్యవస్థకి ఇంత మచ్చ ఎప్పుడు రాలే? పోలీసు వ్యవస్థకు మచ్చ వచ్చిందంటే అది మీరు అంటగాగడమే. మీరు మీ ఆస్తుల కోసం, మీ సెటిల్మెంట్ల కోసం అధికార పార్టీకి లొంగి పనిచేయాల్సిన పరిస్థితి, కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎస్, అంతే కదా. డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు మీది ఖమ్మం, ఖమ్మం జిల్లా కదా.
మీరు నెక్స్ట్ అక్కడి నుంచే పోటీ చేస్తారు, అది అందరికి తెలిసిన విషయమే. పోటీ చేయడానికి ఈ మాట చెప్పిరా, నేను పోలీసుగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ గారి సౌజన్యం కోసం, పువ్వాడ అజయ్ కుమార్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నా సిబ్బంది చేత సామాన్యుల పైన కేసులు పెట్టించి ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసిన అని ప్రచారం చేయి, నీ కోట్లు వేస్తారు. ఇక దిగజారిపోయింది డీజీపీ గారు, మొత్తం షేమ్. నిన్ను చూస్తే షేమ్ అనిపిస్తుంది నాకు. నువ్వు కంట్రోల్ చేయలేకపోతే నువ్వు నువ్వు ఆత్మ ఆత్మ ఏది కొద్దిగా నీకు అంతరాత్మ నీకు పనిచేస్తుంది, కొంత సెన్స్తో పనిచేస్తున్నవే. ఒక పని చేయి డీజీపీ గారు, ఈ మంత్రులు రాజీనామా చేయక వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే మీరే రాజీనామా చేయరు సపరే పదవికి. రండి ప్రజల్లోకి రండి, ఏమనుకుంటారో చెప్పండి. ఇది టీఆర్ఎస్ పార్టీ నాయకుల దుర్మార్గం.